ఏం అంబేద్ బాగున్నావా? మీరెవరు సార్? తెలియలేదా? అంతలోనే మర్చిపోయావా? నీ బిడ్డ గోదావరిలో తేలిన సంగతి అప్పుడు మర్చిపోయావా? నీ బిడ్డ చచ్చినా నువ్వు పోరాటం ఆపు అని తెలుసు. నెక్స్ట్ నువ్వే. కుదిరితే ట్రై చేయండి. నేను చేయకూడదనే అనుకుంటున్నాను. పనికిరాని వాళ్ళ కోసం గొంతు విప్పుతున్నా, తర్వాత నీ ఇష్టం. విషయం చెప్పండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేయబోయేది మా పిల్లలే. మీరు కన్నారా? అందరూ మా పిల్లలే. వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నంత వరకు. సరే, మా మనుషులు వస్తారు, ఆ పిల్లల్ని పంపించండి. అలా ఎవరు ఇక్కడికి రాలేదు, వస్తే పంపిస్తాను. వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఇదిగో, అనవసరంగా మాట్లాడకు, నాకు చాలా పని ఉంది, కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, వెంటనే ఆ పిల్లల్ని పంపించు. వస్తే పంపిస్తా. వాళ్ళిద్దరు పైన ఆఫీస్ లో ఉన్నారు సార్. సరే, నేను చెప్పినట్టుగా చేయండి. బండిని కాల్చేయండి రా. తప్పించుకున్నావని అనుకోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను రా.